ఇతను నేను నాయకుణ్ణి, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లెక్కి కారులెక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్, నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చేరల వీళ్ల వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి, ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశారు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు, పాపం కాపులందరూ చాలా సంతోషపడి ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్న అయితే బాగుంటుంది. పాప చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారబోశారు. కోట్లు కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా, ఉంటే అతను ఎవరో కొత్త వాడు చూడు చిరంజీవి అంట, ప్రజారాజ్యం అంట తుబుక్కున నీటి పొడిగా గాలిపోయింది, ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు. గ్రేట్ మ్యాన్, పొలిటీషియన్ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మసీదులు ఏం పోయినాయి, ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి, నేను చూశా కదా స్వయంగా, అంటే కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మళ్ళు బతకరు. ఇది నేను 15 ఏళ్ళు చెప్తానే ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడతాడరా నాయన, నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవికి చెప్పాను, ప్రపంచంలో అందరూ చెప్పారు, తెలుగు వాళ్ళకి అందరూ విన్నారు, ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్, కానీ లోపల అంటాడే జగన్ని శేషం పోయాలని అలా రెండు చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు. ఏమన్నా అవనండి, అతను చంద్రబాబు కూడా ఏమంటానికి లేదు, అట్లా ఓడిచ్చాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను, ఇంత ఘోరంగా క్యాష్ ఫీల్ని తెచ్చి చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడాలి. చిరంజీవి గారు ఓడిపోయారు, మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి పనిలే, బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు, వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు మమ్మల్ని కమ్మాళ్ళ బతకదీయండి, మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్వం పట్టణంలో ఉన్న యూత్ కుర్రాళ్ళు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కి వెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు, కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఆయన తెలుసు ఒకప్పుడు ఏమనేవాడు, ఏంటండి మీరు పార్టీ మూసేస్తారంటే, ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పులి పిల్లలు. చిరంజీవి గారు అన్నమాట, మీరు చూసుకోండి ఎక్కడన్నా ఈయన ఆ పులి పిల్లలు తీసుకెళ్ళి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు. ఈ పార్టీ ఉంది కదా, పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు, అమ్మేసుకున్నాడు. ఈ 2 ఎమ్మెల్యేలని అమ్ముకున్నందుకు కానీ పార్టీని మెర్జ్ చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి. మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు, ఒరే మనవడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేని కూడా అమ్మేసుకుని కాంగ్రెస్లో చేరిపోయాడు, అలా పార్టీ పెట్టిన దేనికని ఎంతమంది బాధపడి ఎన్ని పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఇళ్ళు పోయినాయి, డబ్బులు పోయినాయి, చివరికి ఆత్మగౌరవం కూడా పోగొట్టుకున్నారు. అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి
మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఏ నువ్వు నువ్వు మీ అన్న గెలిపేసి ఏ మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా మన పార్టీ నిలబెట్టుకోలేరా? మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇదే జగన్ మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ, అన్నీ తిరిగాడు. ఎలక్షన్ వచ్చినాయి, అతన్ని రకరకాల తిట్టి చివరికి అన్ని అబద్ధాలు చెప్పి 600 హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి 1.5%తోనూ గెలిచాడు. గెలవంగానే చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మనకు వేస్తూ కొత్తగా పెట్టాము మన ఆయన చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా? ఈ పార్టీ నేను మన కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నాడా? ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా? లేదు. మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు. ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు. ప్రతి ఊళ్ళో ప్రతి మనుషుల దగ్గర కష్టాలేంటో తెలుసుకున్నాడు, సుఖాలేంటో తెలుసుకున్నాడు, బాధలేంటో తెలుసుకున్నాడు, అన్ని రాసుకున్నాడు. మొత్తం 3600 కిలోమీటర్ల పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే 151 ఎమ్మెల్యేలతో ఈయన్ని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళామన్నాడు, లోకేష్ అమ్మం తిట్టాడు, ఇంకోడొచ్చి జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు పీకాడు, ఇవా పితృలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. మీకేమన్నా ఎట్లా ఒక వన్ మ్యాన్ మనిషి ఇతను ఎదుర్కొని పెద్ద పెద్ద లెజెండ్స్ ఎదుర్కొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో వెళ్ళండి, ఆయన దగ్గర నేర్చుకోండి. అమ్మనక్కల బుద్ధి తిట్టం కాదు జగన్మోహన్ రెడ్డిని. ఈయనంతలే మొన్న కూడా పద్దాకా ఇతను ఈ చంద్రబాబు నాయుడు వాడా బచ్చ అవి నేర్చుకోండి, తప్పేం లేదు. నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు, నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు. నువ్వే అన్నావు కదా, నువ్వే తగ్గ తిట్టేశావు కదా చంద్రబాబు నాయుడిని. ఎన్ని పొడిచినోడు వాడికి ఏం తెలుసుపో అను తిట్టావు కదా నువ్వు. నిజంగా తెలియదు ఆయనకి, ఏమి తెలియదు అతనికి. ఏంటంటే ఎట్ట రాంగ్ రూట్లో సీఎం అవ్వాలి, ఎట్ట డబ్బులు కా చేయాలి, ఎలా వెన్ను పోటు పడవాలి, అన్నీ తెలుసు కదా పవన్ కళ్యాణ్. ఆయన మరి ఇవన్నీ తెలుసు కదా అవుతాడు. అతను జనంలోంచి పుట్టినవాడు కాదు, చంద్రబాబు నాయుడు జనంలోంచి పుట్టినవాడు కాదు. అందుకనే వాళ్ళ మామని వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ జనంలోకి వెళ్ళడు, జనాన్ని నమ్మడు. రెండే రెండు ఇద్దరికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ప్రేమ, అంతే తేడా. ఓట్లంటే మనుషులు గెలకెళ్ళా, అరే ఎంతరా వాళ్ళు, ఇదిగో ఎంత ఓటుకి 3,000, ఓటుకి 4,000 ఇది. ఇంకోటేమో మన క్యాస్ట్ వాడతాడు, అరే మన క్యాస్ట్ వాళ్ళందరూ ఇట పెట్టండ. అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి, గొడవలు తీసుకొచ్చి, రకరకాలు తీసుకొచ్చి కాబుల్ మంచోడు కాదని. నేను ఒకటే నాకు ఇప్పుడు నాకు కూడా 40 నుంచి నేను పాలిటిక్స్లో వింటున్నాను, కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా? చిన్న లాజిక్. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు ఇదే విజయవాడ నడిబొడ్డులో నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే ఈ క్రైమ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్. ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి వాళ్ళు వెళ్ళిపోయాడు. అలాగే హరిరామ్ జోగయ్య గారు కూడా, వాళ్ళు కాబుల పట్ల నిబద్ధత వాళ్ళకుంది. ఎందుకంటే మన కాపు నాయకుడు కాపు ఆశా జ్యోతి అని కుర్రాళ్ళందరూ ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడుకున్నతను. ఇలాంటి ఈ ప్రభుత్వంలో, అప్పుడు రామారావు ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను బెస్ట్ అని సంతకం పెట్టి రైలుకి వెళ్ళిపోయాడు కేరళంపూడి అయ్యా. అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు, ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు, కుటుంబాన్ని రోడ్డు మీద లాగాడు, చిన్న పిల్లలతో కూడా ముద్రగడ పద్మనాభాన్ని తిట్టించాడు. నీకు తెలుసు కదా, ఒక్కసారన్నా ముద్రగడ పద్మనాభం ఇంటూ ఆడపడుచుల్ని చేపట్టి నెడతారా పోలీసులు?
నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు కబడ్దార్ అని ఒకసారి అన్నావా? ఒక్కసారి నా పిల్లలు పెళ్ళామంటారు, నన్ను గుచ్చుకున్నారు, నన్ను పుచ్చుకున్నారు, ఈ కోపులు తప్ప డెడికేషన్ లేదా? నిజంగా ఇప్పుడు కాపుల ఓట్లు నీకు ఎందుకు వేయాలి? ఎప్పుడు నువ్వు కాపుల్ని ప్రేమించావు? అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని. నాకు తెలుసు, రంగయ్య గారి శిష్యుణ్ణి 81 నుండి, ఇదే విజయవాడ. ఇక్కడ నా రంగయ్య గారు మొత్తం తిప్పాడు, యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మరల మోటలో నాకు అన్నం పెట్టి పంపించేవాడు. అంత అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు, ఇప్పుడు కూడా సిగ్గు గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల. నీకు లేదు, నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం, నీకు కావాలి, మీ అన్నయ్యకి కూడా కావాలి. అది మీకు తెలీదా? వంగుడి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? బుధగా పద్మనాభాన్ని ఎవరు, పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపుల్ని కాపుల గుండాలు, కాపుల రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంటే కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం, ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే ఇల్లు కూడా అంటే మరై మనం పెద్ద పెద్ద హీరో వస్తుంది కదరా, వీడు ఏ హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడ ఎట్ట అతల్లో ఉందిరా ఇది? ఇదేంటి? అదేమి లేదు, ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బలి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ బత రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి మంచి పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు, ఇలా మనం తిట్టాం కదరా. ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు, సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్, నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మనందరం ఒకే కులంలో పుట్టాం, మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుంది నీకు తెలుసు, నాకు తెలుసు, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. నా రిక్వెస్ట్ అది, మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లో పెట్టండి, వాళ్ళ ఇంట్లో పెట్టండి, ఇంటికి రావద్దు, పులివెందులు చుట్టూతో పెద్ద ఇలా కట్ చేయండి. కానీ నువ్వు చంపుతావు నాకు, నాకు ఇప్పటికీ 6 సెన్స్ చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా?